హలో సెల్ ఆరు విలేజెస్ కి నేను దయచేసి చెప్పేది ఏంటంటే మీ ఎమ్మెల్యే గారిని అడగండి ఎందుకు ఆమె తీసుకొచ్చిన నీళ్లు మాకు ఇప్పుడు వరకు రాలేదని. వాళ్ళు మంత్రి గారి ముందు నేను చెప్తున్నా ఇచ్చారు ఇప్పటికి. అందువల్ల గట్టిగా అడగండి, మనం ఆరు విలేజెస్ కూడా నీళ్లు చేర్పిద్దాం, ఖచ్చితంగా చేర్పిద్దాం. మంత్రి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, చేర్పిద్దాం. ఈ సంవత్సరం లోపల చేర్పిద్దాం. కింద కిందలో ఒక కెమెరా ఉంది, కింద కెమెరా కెమెరా వెనక్కి రా. మెడికల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే నీళ్ళు ద్వారా వచ్చే రోగాలు ఎక్కువ అయిపోయాయి. ప్లీజ్ రండి, గోదావరి జిల్లాలో పేరు పెట్టుకుని గోదావరి ఇంటికి ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పి నన్ను పిలిపించాను. అప్పుడు నేను వచ్చి ఈ ప్లాన్కి ప్లస్ ఇక్కడ ఉన్న నాలుగు హ్యామ్లెట్స్ ఆరు విలేజ్ అన్నింటికి కలిపి ముందుగా నేను 1.28 crores ఏదో ఇచ్చాను, 1.25 crores ఇచ్చాను. ఈ పూర్తి ప్లాన్ ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ స్టేజ్. దాని తర్వాత ఎవరు దాని గురించి మాట్లాడతారు? మిగతా ఆరు విలేజెస్కి నేను చెప్పదలుచుకున్నది ఇది, మీకు రావాల్సింది రాలేదంట మాట. ఎమ్మెల్యే గారిని గట్టిగా డెఫినెట్గా అడగాలి, ఎందుకంటే నేను ఎలక్షన్ 2019 ఎలక్షన్ ముందు వసతి 2017 ఎంపీ ఆంధ్రప్రదేశ్లో ఉండగా నేను ఇచ్చిన డబ్బులో ఎంపీ ల్యాడ్స్లో అది మొదలైంది. ఇవాళ వరకు కాదా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కర్ణాటకలో ఎంపీ అయ్యి రెండవ టర్మ్ అక్కడ అవుతుంది. మన ఎమ్మెల్యే గారికి ఇంకా ఆ ఆరు విలేజెస్కి వెళ్ళడానికి మీరు ఎప్పుడైనా ఏంటి పెన్షన్ తీసుకోవాల్సింది చేయాల. ఆ ఆరు విలేజెస్కి నేను దయచేసి చెప్పేది ఏంటంటే మీ ఎమ్మెల్యే గారిని అడగండి ఎందుకు ఆమె తీసుకొచ్చిన నీళ్లు మాకు ఇప్పుడు వరకు రాలేదని. వాళ్ళు మంత్రి గారు ముందు నేను చెప్తున్నా ఇచ్చారు ఈ ప్లాన్కి. అందువల్ల గట్టిగా అడగండి, మనం ఆరు విలేజెస్ కూడా నీళ్లు చేర్పిద్దాం, ఖచ్చితంగా చేర్పిద్దాం. మంత్రి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, చేర్పిద్దాం. ఈ సంవత్సరం లోపల చేర్పిద్దాం.